Center of Excellence. Government-funded research. International Partnership Program. KL, deemed to be university. రెండు నియోజకవర్గాలు ఎంత చేస్తూ వస్తానని ఏదేదేదని అందరూ అడిగారు. ఒక్క గల్పురు ఒక పాలపుత్తే వస్తుంది, అతిమైన టైట్ ఉన్నాయి అని అన్నారు. అంటే పాలపుత్తి బలంగా చెప్పింది ఎందుకు వస్తానని హరీష్ అన్న అడిగిండు. మొత్తం ఆవిడ మీద వ్యతిరేకత వచ్చింది, దయాన మీద సింపతి పెరిగింది. 100% పాలపుత్తి మెజార్టీ వస్తుంది అని గంటాపథంగా నేను చెప్పిన కడియం శ్రీర్ గారే చెప్పారు. ఎలా గటపు మాట మాట్లాడుతున్నారు అర్థం చెప్తాను. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మన ధైర్యంగా ఉండాలి. 6 నెలల లోపల ఈ ప్రభుత్వం బండారం అంతా బయటపడుతుంది, కర్ణాటక మొత్తం ఫెయిల్ అయింది, ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదని రిపోర్ట్ వచ్చింది. ఇంకా కొద్ది ఆశలున్నారు, దాన్ని ప్రజలకు మనం వివరించవలసిన బాధ్యత ఉన్నది. తప్పుడు వాగ్దానాలు చేస్తాడు, అవన్నీ మీకు చూపెడతా, మీరు వినాలి. మీడియా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిందని చెప్తాడు. బ్యాగ్ ఇస్తే ప్రజలు మోసం చేయాలి, మోసం చేసే గుణం అని మొదటించుకుంటుంది ఎవరికో. అబద్ధాలు బాగా ఆడతాడు, నమ్మిస్తాడు. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మనం ఎవరు తప్పు చేయలే. తప్పుడు చేసిన నాయకులు పోయారు మన దగ్గర నుంచి, మనం మోసం చేసిన వాళ్ళు పోతారు, మనం నమ్మమని తెలుసు. వాళ్ళకు ఉన్నవాళ్ళు పటిష్టంగా ఉండండి. అంత పోయి పిల్లలంతా నేర్పుంటానంటే పైరో కార్లు పోతాడు, పోలీస్ స్టేషన్లో ఎంఆర్ ఆఫీసులో పైరో చేసుకొని పోతాడు, బ్రోకర్లు పోతాడు. అసలైన కార్యకర్త వాళ్ళు కూడా పోడనేది పూర్తి విశ్వాసం నాకు ఉన్నది. నేను కార్యకర్తలను కాపాడుకునే శక్తి నాకు ఇచ్చాడు భగవంతుడు. ఒకటే మిమ్మల్ని అందరినీ, కార్యకర్తలను స్ట్రెంగ్తన్ చేయండి. వీళ్ళ మీద పోరాటం చేసేందుకు సిద్ధం కావాలి. మనకే ఇప్పుడేం ఏం లేదు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటట్టు చేయాలి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటట్టు మనం పోరాటం చేయాలి. ఇబ్బంది పెడతారు, ఇవాళ ఇయ్యండి, ఏమైనా అవసరమా? 500 పెట్టుకుంటే నేను పెట్టుకుంటాను. ఇక్కడ ధర్నా 100 మందిని ఎక్కువ మంది వస్తే అరే చేయమని కాంప్లైంట్ చేస్తారు వాళ్ళు. నేను ఒకటే, దయచేసి మనం ప్రభుత్వ ఫెయిల్స్ అని, ప్రభుత్వం చేసే తప్పుడు పనులని బయట వెళ్దాం. పోరాటానికి సిద్ధం కావాలి, ప్రజల మద్దతు ఉంటుంది, కేసుల పాలైతే అవుతుంది. నేను 3 సార్లు జిల్లా పోయినా ప్రజల కోసం. మహారాష్ట్ర 10 రోజులు పోలీసులు కొట్టి జైలు దొరియదు, అనంతపురంలో జైలు దొరియదు, వరంగల్ జట్లు తిరిగి దొరియదు. ప్రజల కోసం పోరాటం చేస్తే జైలు పోయినా మళ్ళా బెదిరిస్తాను. నేను ఎల్లలో ఇరికిస్తామని ఇరికి పోయడానికి సిద్ధంగా ఉన్నాను. మనం తప్పు చేయలే, 40 ఏళ్ళ నుంచి ఒక మచ్చలేదు, కావాలని బెదిరిస్తాం. నేనొక్కటే ప్రజలందరి కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్న పాలపుత్రి నియోజకవర్గ ప్రజలకు, మళ్ళా ఎన్నికలు వస్తే ఇక్కడి నుంచి పోరాటం చేసేందుకే సిద్ధంగా ఉంటారు. మీరు ఏం పెద్ద ఆధారపడకండి, ఇటు పోతాడు అటు పోతాడని కూడా ప్రచారం చేస్తాను. మళ్ళా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ మార్చాలని చూస్తాను అంటూ, అదే టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడినాం. దయచేసి నేను ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేయండి. ఏంటంటే రైతులు ఎంత మోసపడతారు. ప్రజల కోసం మహారాష్ట్ర 10 రోజులు పోలీసులు కొట్టి జైలు దొరియదు, అనంతపురంలో జైలు దొరియదు, వరంగల్లో జక్రుతి ల్యాండ్ మీద దొరియదు. ప్రజల కోసం పోరాటం చేస్తే జైలు పోయినా మళ్ళీ బెదిరిస్తారు. నిన్న ఎల్లలో ఇరికి పోయడానికి సిద్ధంగా ఉన్నాను. మనం తప్పు చేయలే, 40 ఏళ్ళ నుంచి ఒక మచ్చలేదు, కావాలని బెదిరిస్తా ఉంటారు. నేనొక్కటే ప్రజలందరి కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్న పాలకొత్తు నియోజకవర్గ ప్రజలకు, మళ్ళా ఎన్నికలు వస్తే
ఇక్కడి నుంచి పోరాటం చేసేందుకే సిద్ధంగా ఉంటారు. మీరు ఏం పెద్ద అధైర్యపడకండి. ఇటుపోతాడు అటుపోతాడు కూడా ప్రచారం చెప్తాను. మళ్ళా టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటే టిఆర్ఎస్ మాత్రం అనే చూస్తాను అనుకో, అదే టిఆర్ఎస్ పార్టీ తరఫున నేను నిలబడదాం. దయచేసి నేను ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేయండి. ఏంటండి రైతులు ఎంత మోసపడతాను, ఎంత ఇబ్బంది పడతాను. 10 ఏళ్ళు మనం నీళ్లు తెచ్చినాం, కరెంటు తెచ్చినాం, రైతులు ఎంబడి ఉన్నాం, రైతులను కాపాడుకున్నాం. ఏడిపోస్తాను ఒక్కొక్క రైతును చూస్తే ఆ తండాలలో తిరుగుతా. 100 ఎకరాలు ఎండిపోతే 30 గుంటలు కూడా ఎండిపోలేదు, 3 గుంటలు కూడా ఎండిపోలేదు అని చెప్తారు. అబద్ధ ప్రచారం చేస్తారు కొంత మీడియా వాళ్ళు కూడా. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు వస్తానంటే మీడియా వాళ్ళు కూడా తప్పుడు ప్రచారం చేసినప్పుడు నేను వస్తా. అందరిని మీడియా వాళ్ళని తీసుకొని వస్తా, ప్రెస్ వాళ్ళని తీసుకొని వస్తా. 1000 ఎకరాలు దెబ్బతింటే ఆడ దెబ్బతిలేదు, కాలువ లేదు అక్కడ, కాలువ పక్కనే ఉన్నది. ఆ కాలువ నీళ్ళతోనే పండించుకుంటారు వాళ్ళు. బోర్లు వేసింది ఒక్కటి కాదు, 100 బోర్లు వేసినాడ. దయచేసి తప్పుడు లేకుండా ఇతర కాడ మోసం చేయద్దు, రైతులను అన్యాయం చేయద్దు. మన మన అన్నం పెట్టే రైతు అయినా ఇంకా వేరే వ్యాపారాల కాడ మోసాలు చేయండి, కానీ రైతుల దగ్గర ప్రెస్ మీడియా వాళ్ళు మోసం చేయొద్దని చేతులెత్తి ముక్కుతున్నాం. రైతులకు సపోర్ట్ చేయాలి. రైతులు కష్టాలు ఉన్నప్పుడు రైతులు ఎంతకు వచ్చినా ఇప్పుడిప్పుడే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కొంత లాభపడతారు. ఇల్లు కట్టుకుంటారు, భూముల రేట్లు పెరిగినాయి, పంటలు పండుతారు. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా కరువు వచ్చి నాశనం అవుతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.